నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య ఒకప్పుడు కాదు ఇప్పటికీ కూడా ప్రపంచ దేశాలు మన భారత సంస్కృతిని అనుసరిస్తూనే ఉన్నాయి అది ఏ కారణం చేతైనా కావచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారత సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఎవరైతే వేలైతే చూపించారో వాళ్ళు కూడా మన భారత సంస్కృతిని అనుసరించడం చాలా సంతోషంగా ఉంది ఇంతకీ మన భారత సంస్కృతికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వ్యవస్థాపకురాలు ప్రముఖ జ్యోతిష్యులు సంఖ్యాశాస్త్ర నిపుణులు వాస్తు నిపుణులు గ్రాఫాలజిస్ట్ భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఒకప్పుడు మన సంస్కృతిని వేలెత్తి చూపించారు సో మన భారతీయులు కూడా కొంతమంది విదేశీ సంస్కృతిని ఫాలో అవ్వడం అనేటువంటిది జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది ఏ పరిస్థితులైనా అవ్వచ్చు సో ఆల్మోస్ట్ ప్రపంచం అంతా కూడా మన భారతదేశ సంస్కృతిని విలువనిస్తూ అనుసరిస్తుంది సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నాకైతే చాలా సంతోషంగా ఉంది మన భారత సంస్కృతిని ప్రపంచం మొత్తం అనుసరించడం చాలా హ్యాపీగా ఉంది సో మరి మన భారతదేశ సంస్కృతికి సాంప్రదాయాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటారు చాలా మంచి ఉత్తమమైనటువంటి ప్రశ్న ఇది ఉత్తమమైనటువంటి ప్రశ్న విలువైనటువంటి ఆన్సరు మీకు వస్తుంది ఎంత ఉత్తమమైనటువంటి ప్రశ్న అంటే ఉన్నత ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేదే మన భారత భారతీయ సంస్కృతి అవును భారతీయ ధర్మాలు భారతీయ వేదాలు వేద సంస్కృతి నుంచి వచ్చినటువంటి సంహితల ద్వారా ఋషుల ద్వారా స్మృతుల ద్వారా అదే విధంగా మనలో ఉండేటటువంటి ఎన్నో రకాలైనటువంటి శృతులు స్మృతుల ద్వారా ఋషీశ్వర్లు ఎన్నో మనకు అందిస్తూ వచ్చారు అందిస్తూ వచ్చిన వాటిల్లో మన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక తత్వం ఎంత పుణ్యభూమి ధన్యభూమి అయినటువంటి కర్మభూమి అయినటువంటి ఈ పుణ్య భారతవనిలో పుట్టుట చాలా ముఖ్యం ముఖ్యమైనటువంటి విషయం చాలా అదృష్టమైనటువంటి జన్మ మన జన్మ జన్ ఏమిటంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమోత్తమైనటువంటి జన్మ ఎత్తనం మనం బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వే సాక్షిభూతం సర్వానికి సాక్షిభూతుడైనటువంటి ఎవరైతే భగవంతుడు నడిపిస్తున్నాడో అలాంటి కర్మభూమి పుణ్యభూమి ధన్యభూమి అయినటువంటి పుణ్య భారత మనం పుట్టాం రామాయణ భారత భాగవత అన్నీ కూడా అన్ని పురాణాలు అష్టాదశ పురాణాలు కూడా ఇక్కడ జరిగాయి అన్నదానికి సాక్ష్యం నైమిసారణ్యంలో సూత మహాముని దగ్గర నుంచి అందరూ కూడా మాట్లాడుకునే విషయాల్ని మనం శృతుల ద్వారా స్మృతుల ద్వారా విని ఆచరణాత్మకంగా ఒక స్త్రీ ఎలా ఉండాలి ఒక పురుషుడు ఎలా ఉండాలి అవును అన్నది మనం ఒక విభజనకు వచ్చి మన పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళు ఎలా ఉన్నారు ఏ విధంగా ఉంటే వాళ్ళ యొక్క వస్త్రధారణ అందరి చేత కూడా పూజింపబడ్డారు అనే విషయాన్ని మనం అనుసరిస్తూ వచ్చాం అయితే ఏంటంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే అన్నారు అంటే ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ భగవంతుడు ఉంటాడు అదే విధంగా ఇంకొక విషయం కూడా చెప్పారు ఏంటంటే కలకంట కంటి నీరు నీరు పెట్టుకుని అంటే ఏమిటి భార్యని బాధ పెట్టినా తల్లిని బాధ పెట్టినా కుమార్తెని బాధ పెట్టినా సోదరిని బాధ పెట్టినా అక్కడ అమ్మవారైనటువంటి లక్ష్మీదేవి ఉండదు అని కూడా స్త్రీ గురించి చెప్పారు మన భారతీయ సంస్కృతిలో స్త్రీలకి వేదము వేదముల దగ్గర నుంచి కూడా చాలా పెద్ద పీట వేయడం జరిగింది అంటే సీతాదేవి దగ్గర నుంచి అందరూ కూడా ఉపనయ సంస్కారాలు ఎరిగిన వాళ్ళే ఇప్పుడు వారికి ఉపనయ సంస్కారాలు లేవు ఎందువల్ల అప్పటి వాళ్ళు మైల అనేది పాటించేవారు ఇప్పటి వాళ్ళు ఏ మైలా లేదు అంతా కూడా తూతూ మంత్రంగా ముందుకు వెళ్ళిపోతున్నారు ఏ అంటే మేము ఫాస్ట్ అండి మేము చాలా నేర్చు మేము కంప్యూటర్ యుగంలో ఉన్నాము మేము చాలా చాలా అన్నీ మాకు తెలుసు మీరు చెప్పేది బాగోలేదు పాత చింతకాయ పచ్చడిగా ఉంది అనేటటువంటి మాటలు ఎక్కువైపోయాయి కానీ ఆనాటి వారికి ఆనాటి స్త్రీలకి ఉన్నటువంటి మదాలస ఆమె కూడా అన్ని శాస్త్రాలు అభ్యసించినటువంటి మదాలస తన కొడుక్కి కూడా ఉయ్యాల్లో ఊపింది ఏమని అంటే ఇది ఇది కర్మభూమి ఈ భూమిలో పుట్టి నీవు నీ యొక్క తత్వాన్ని తెలుసుకో చంటి పిల్లవాడిని నీ జన్మ జన్మరాహిత్యం గురించి నేర్చుకో అని చెప్పినటువంటి తల్లులు ఉన్నటువంటి ప్రపంచం ఇది అదేవిధంగా సీతాదేవి భర్తని అనుసరించి ఈ రోజు కూడా సీతారాములుగానే పిలువబడుతున్నటువంటి సీతాదేవి యొక్క సంస్కారాలు మనం ఆచరించాం ఆమె కూడా అప్పుడు చూడండి మనం అంటూ ఉంటాం అక్కడ రామాయణ కాలంలో సీతాదేవి మనకి వేసుకున్న నారబట్టలు ఇక్కడ ఆర వేసుకుంది ఆ రంగులు కూడా అక్కడ ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటాం అదేవిధంగా సీతాదేవి అది రాసుకున్నటువంటి బొట్టు అంటే కుంకుమ రాయితో అరగదీసినటువంటిది కూడా మనకు చూపిస్తారు ఇవన్నీ ఎందుకున్నాయి అంటే అప్పుడు అప్పుడు స్త్రీల కూరలు కూడా అంటే ఇప్పుడు మీరు ఇంకా చూసుకోండి శిల్ప సంపదను చూడండి ఒక్కసారి ఎన్ని వేల సంవత్సరాల క్రితం శిల్ప సంపదను చూసినట్లయితే మన భారతీయ సంస్కృతిలో స్త్రీతత్వంలో ఉండేటటువంటి అన్ని రకాల ఫ్యాషన్లు అందులో కనపడుతూ ఉంటాయి కొన్ని కొన్ని శిల్పాలు చెప్పాలంటే శ్రావణ బిళ్ళగూడ అలాంటి చోట్ల బేలూరు హాలీబీడు అక్కడికి వెళ్ళినట్లయితే రబ్బరు బ్యాండల్స్ పిల్లలకి చూడండి ఇట్లా ఇట్లా కణుపులు కణుపుల్లాగా జడలు వేస్తున్నట్టు స్త్రీలు ఒకరికొకళ్ళు రబ్బరు బ్యాండిల్స్ లాంటివి పెట్టుకుంటున్నట్టు కూడా ఉంటాయనమాట చాలా చిత్ర విచిత్రంగా ఆశ్చర్యపోతాం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఇవన్నీ కూడా ఉన్నాయా అనిపిస్తుంది అనమాట అదేవిధంగా తిలకం దిద్దుకోవడం అద్దంలో చూసుకోవడం ఆ స్త్రీమూర్తి ఆనందించడం అంటే ఏమిటి అంటే శిరస్సు దగ్గర నుంచి క్రింది వరకు అంటే కాలి మెట్టెల వరకు కూడా స్త్రీ అందంగా ఆనందంగా ఆరాధింపబడింది అనే స్త్రీ యొక్క ఔన్నత్యం మన భారతీయ సంస్కృతిలో చాలా చాలా బాగా చెప్పబడింది ఎందుకంటే శిరస్సున అంటే జుట్టుని సంస్కరించబడింది జుట్టు విరబోసుకొని చూడమని మనం తిరగమని మన యొక్క సంస్కృతి చెప్పలేదు అయితే ఏమిటి అంటే ఇప్పుడు అదే ఫ్యాషన్ మనం విదేశాల నుంచి ఏం తెచ్చుకుంటున్నామో నాకు తెలియదు కానీ విదేశస్తులు మాత్రం మనకు అట్టు బొట్టు జుట్టు కూడా పట్టుకెళ్తున్నారు అక్కడ వాళ్ళు జల్లేసుకుంటున్నారు తల జుట్టుతో చక్కగా చీర కట్టుకుంటున్నారు బొట్లు పెట్టుకుంటున్నారు అక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చి భారతీయ సంస్కృతి ప్రకారం వివాహాలు చేసుకుంటున్నారు స్మరణ కూడా చేస్తున్నారు చేస్తున్నారు ఎంతమంది ఇస్కాన్ సభ్యులు లేరండి ఎంతమంది ఇప్పుడు మన స్వామీజీలందరికీ కూడా విదేశీ భక్తులు ఎంతమంది ఉన్నారు నూట ఎనభై నాలుగు దేశాల్లో బాబా గారికి ఎంతమంది భక్తులు ఉన్నారు ఆ విధంగా చూసుకున్నట్లయితే అందరిలోనే కూడా సంస్కారం అన్నది ప్రారంభించడానికి మన భారతీయ సంస్కృతిలో స్త్రీయే ఆదిగా అనాదిగా పూజింపబడింది అని చెప్పొచ్చు సరే బాగానే ఉంది కాలికి మనము చక్కగా పసుపు రాసుకొని మట్టెలు పెట్టుకుని పట్టాలు పెట్టుకున్నటువంటి కాళ్ళు ఒక్కసారి చూస్తే మనకేమనిపిస్తుంది చాలా హాయిగా ఉంటుంది కదా నమస్కారం చేయాలనిపిస్తుంది ఆ స్త్రీ మూర్తి ఎవరైనా సరే మనకి దేవుడే గుర్తొస్తాడు అమ్మవారే గుర్తొస్తుంది అదేవిధంగా చక్కని చీర కట్టుకుని మీ యొక్క వీధిలో కట్టుకొని శరీర ఆకృతిని కనపడనివ్వకుండా అంటే శరీరాన్ని ప్రదర్శించకుండా సాటి స్త్రీగా చెప్తున్నాను చక్కని వస్త్రధారణ చేసుకున్నటువంటి అమ్మాయిని కానీ అమ్మను కానీ అమ్మమ్మను కానీ చూస్తే ఏమనిపిస్తుంది మనకి గౌరవించాలి అభిమానించాలి అనిపిస్తుంది అదేవిధంగా సగం సగం అంటే శరీ శరీరాన్ని బహిర్ బహిర్గతం చేసేలాగా వస్త్రధారణ చేసుకుంటే ఇంకో విధంగా చూడాలనిపిస్తుంది అందువల్ల దృష్టి లోపానికి కారణం మన వస్త్రధారణ మన భారతీయ సంస్కృతిని అందరూ కూడా అనుసరించడానికి ఒక స్త్రీ కట్టు బొట్టు జుట్టు కట్టులో ఉంది తేడా బొట్టులో ఉంది సంస్కారం కట్టులో కూడా సంస్కారవంతంగా ఉండాలి అదేవిధంగా జుట్టును కూడా మూడు పాయల జడ వేసుకుంటే త్రివేణి సంగమం అన్నారు అందుకని వేణి పూజాని చేయిస్తారు మనకి ఎప్పుడైతే మీరు అక్కడికి వెళ్ళండి చక్కగానే మీకు త్రివేణి సంగమంలో వేణి పూజని చేయించి భర్త చేత భార్యకి భార్యను ఆ భర్త ఒళ్ళో కూర్చోపెట్టుకుని జడవేస్తాడు అంటే స్త్రీని అంత పూజించాలి సుమాని బొట్టు పెట్టి ఆమెకి కాళ్ళకి పసుపు రాసుకు రాసుకొని కూర్చుని ఉన్నటువంటి భార్యని అన్ని రకాలుగాని కూడా అతను ముస్తాబు చేస్తాడు అందువల్ల మన భారతీయ సంస్కృతిని ప్రాచ్యాత్యులు అనేటటువంటి వాళ్ళు మనల్ని అనుసరిస్తున్నారు అంటే మనకు అన్ని విధాలా కూడా దిష్టి తగ తగలకుండా దిష్టి చుక్కని అరికాల్లో కానీ లేకపోతే చెంప మీద కానీ పెట్టుకోవడం దగ్గర నుంచి కాటుకని ధరించడం వలన కళ్ళకు సంబంధించినటువంటి రుగ్మతలు రాకుండా చేసుకోవడం గురించి అదేవిధంగా చక్కనైనటువంటి మంచి అందమైనటువంటి మన యొక్క సంస్కృతిని మనం కాపాడే విధంగా అందంగా అలంకరించుకొని అమ్మాయి కానీ అబ్బా ఒక తల్లి కానీ వెళ్ళినప్పుడు గౌరవించబడ్డానికి కారణం కూడా మన భారతీయ సంస్కృతి ఆలంబన అందువల్ల స్త్రీతత్వంలో మన భారతీయ సంస్కృతిలో ఈ ప్రాచ్యాత్యులు అనుసరించడానికి గౌరవమే కారణం చాలామంది అబ్బాయిలు ముఖ్యంగా నేను అనే విషయం చాలామంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు ఏమని అంటే చాలా బాగున్న బాగుంది అమ్మాయి అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి వస్త్రధారణలో ఏ లోపం లేకపోతే చక్కగా నిండుగా ఉంటే గనక వేరే దృష్టితో వాళ్ళు కామెంట్ చేయరు ఎందువల్ల అంటే బంగారు తల్లుల అబ్బాయిలైతే బంగారు తండ్రులే మా అబ్బాయిలు కూడా బంగారు తండ్రులే బంగారు తల్లుల అమ్మాయిలైతే ఎందువలన అంటే వాళ్ళలో ఉండేటటువంటి సంస్కారం వాళ్ళు వే వేరే విధంగా కామెంట్ చేయకుండా ఉండే విధమైనటువంటి వస్త్రధారణ స్త్రీమూర్తికి చాలా అవసరం అది వయస్సుతో నిమిత్తం లేదండి పది సంవత్సరాల అమ్మాయి కావచ్చు డెబ్భై ఏళ్ళ ముత్తైదు కావచ్చు లేకపోతే ఇంకొక వాళ్ళైనా కూడా ఎవరైనా సరే శరీర ఆకృతిని కప్పిపుచ్చుకునే వస్త్రధారణ చేసుకోవడం చేతికి గాజులు వేసుకోవడమా తిలకం పెట్టుకోవడమా కుంకుమ పెట్టుకోవడమా స్టిక్కర్ పెట్టుకోవడమా అవన్నీ కూడా రకరకాలుగా పాశ్చాత్య దేశాలని బొట్టు మంగళసూత్రం కూడా వేసుకోకుండా కూడా మన వాళ్ళు అనుసరించిస్తున్నారు కానీ దయచేసి అవి వేసుకోవడం వల్ల మీ పసుపు కుంకాలు బాగుంటాయి మీ భర్త బాగుంటాడు వివాహం అయితే వివాహం కానటువంటి వాళ్ళు కూడా రాహుకేతువులకి చిహ్నం సర్పం కుజదోషానికి చిహ్నం సర్పం సర్పం ఆకృతి కల బొట్లు పెట్టుకోకండి అది మన భారతీయ సంస్కృతి కాదు చుక్క బొట్టు పెట్టుకోండి లేకపోతే బొట్టు పెట్టుకోండి దాని వలన మీరు గౌరవించబడతారు మీరు రాత బాగుంటుంది నుదుటి మీద ఏ బ్రహ్మ అయితే ఏ రాత అయితే రాస్తాడో ఆ రాతను మనం అనుసరిస్తాం కాబట్టి రాతని మనకి మనం మార్చుకోవడానికి మన తిలక ధారణ కూడా చాలా శ్రేష్టమైంది ముఖ్యమైంది ఇంకొన్ని వీడియోలు ఇంకా చక్కని విషయాలు మాట్లాడుకుంటూ మన భారతీయ సంస్కృతిని ఓన్లీ ఒక్కదానిలో నేను చెప్పడం కాదు అందువల్ల మరల మరలా కూడా ఈ విషయాలు రకరకాల విషయాలు మనం చర్చించుకుందాం మరి ఈరోజు మరి ఉండరా మరి అందరికీ కూడా సాయిరా అమ్మ మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కోసం కేటాయించి అసలు భారతీయ సంస్కృతికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఎందువల్ల విదేశీయులందరూ కూడా మన భారతీయ సంస్కృతిని అంతలా అనుసరిస్తున్నారనే విషయానికి సంబంధించి మా అందరికీ అర్థమయ్యేలాగా చక్కటి విశ్లేషణ మా అందరికీ అందించినందుకు ధన్యవాదాలు చూసారు కదండి విదేశీయులందరూ కూడా మన భారతీయ సంస్కృతిని ఎందుకు అనుసరిస్తున్నారు మన భారతీయ సంస్కృతినిటువంటి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నారు కదా ఇక్కడి నుంచైనా మన భారతీయ సంస్కృతిని అనుసరిస్తారో అలాగే ఇటువంటి అనారోగ్య సమస్యలకి గురి కాకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే